వికేంద్రీకరణ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి ఆయన వికేంద్రీకరణ పేరు చెబుతారు వికేంద్రీకరణ ఎక్కడ చెయ్యాలో అక్కడ చేయరు చెయ్యి కోడని పనులన్నీ కూడా చేస్తూ అసలు వికేంద్రీకరణ ఆయనే చేసినట్టు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు అభూత కల్పనలు అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు ఇవాళ గ్రామీణ అభివృద్ధి నిధులు వాలంటీర్లకు దోచిపెట్టి ఇవాళ వికేంద్రీకరణ ఏ విధంగా జరుగుతుందో అర్థం కానటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఇవాళ పద్నాలుగవ ఆర్థిక సంఘం ఎనిమిది వందల కోట్ల రూపాయలు కరోనాని అరికట్టడానికి గ్రామ పంచాయతీలకి కేటాయించింది ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఒక పక్క కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా అల్లారిపోతా ఉంటే ఆ ప్రజల్ని కనీసం పట్టించుకునే నాదుడు లేదు వాళ్ళకి కావలసిన అవసరాలు పూర్తి స్థాయిలో తీర్చే దిశలో ఈ ప్రభుత్వం లేదు కారణం పంచాయతీలో నిధులు లేవు మరి కేటాయించిన ఎనిమిది వందల కోట్ల రూపాయలు పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులు ఏమయ్యాయి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మరి వికేంద్రీకరణ అంటున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలి కదా అధికార వికేంద్రీకరణ జరగాలి కదా నిధులు మీరు విడుదల చేయకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని మీరు కోరకుండా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించకుండా మీరేం చేస్తారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను అలాగే పదిహేనవ ఆర్థిక సంఘంలో వెయ్యి మూడు వందల పన్నెండు కోట్లు కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది ఆ నిధులు ఎవరు మరి ఏమిస్తారు మాట్లాడితే ఈ వాలంటీరీ వ్యవస్థ పెట్టి పప్పు బెల్లాలు పంచిపెట్టి అదేదో ఘనకార్యం లేక ఈ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో వికేంద్రీకరణ పేరుతో నిధుల్ని గోల్మాల్ చేస్తా ఉంది అని ఈ రోజున క్లారిటీగా మనకు అర్థమవుతా ఉంది ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నరేగా నిధులను కూడా గ్రామీణ ప్రాంతాల నిధులకి జోడించి అంటే ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులకు కూడా జోడించి పంచాయతీకి ఇచ్చినటువంటి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఆ రోజున నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది ఎవరు కాదనిలేని నగ్న సత్యం కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం అలాగే ఏడు లక్షల పంట కుంటలు ఆ రోజున తవ్వించడం జరిగింది ఇరవై ఒక్క లక్షల ఎల్ఈడి బల్పులు గ్రామీణాల్లో వెలుగులు నింపినటువంటి విధానాన్ని ఎవరు కాదనగలరు ముప్పై ఐదు లక్షల మరుగుదొడ్లు నిర్మాణం ఆ రోజున ఇదే నరేగా ఇదే ఆర్థిక సంఘం నిధులతో ఆ రోజున జరగలేదా ప్రజలందరూ బ్రహ్మాండమైనటువంటి అప్రిషియేషన్ ఆ రోజున ప్రభుత్వానికి ఇవ్వలేదా మీరు ఎందుకు కేటాయించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి అలాగే ఏడు వేల ఎనిమిది వందల పదమూడు చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాల నిర్మాణం కూడా ఆ రోజున నరేగా అలాగే ఆర్థిక సంఘాల నిధులతోనే నిర్మాణం చేయటం జరిగింది